అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానడాని వైసీపీ నేతలు ఇప్పుడు పలాయనంలో ఉన్నారు. జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొట్టిన వెంట్రుక కూడా పీకలేరు అన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ప్రస్తుతం రాష్ట్రంలో కనిపించటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజలతోనే ఉంటామని బిల్డప్లు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన నేతలు బయటకొచ్చి జనానికి ముఖాలు కూడా చూపించడం లేదు. చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు అసలు బయటే కనిపించటం లేదు. ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాలలో కార్యకర్తలకు అండగా ఉండాల్సిన మాజీ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న ఒక నియోజకవర్గ మాజీ వైసీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని వదిలి కుటుంబంతో సహా ఎటో వెళ్లిపోయాడు. అనంతపురం జిల్లాలో ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. చాలా మంది మాజీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కుటుంబంతో సహా ఆంధ్రప్రదేశ్ ని వదిలి వెళ్లిపోయారు. కార్యకర్తలకు ఫోన్లో కూడా అందుబాటులోకి రావటం లేదు. ఎన్నికల ఫలితాల్లో జగన్ కేబినెట్ మంత్రులు సోదిలో లేకుండా పోయారు. ఆర్థిక మంత్రిగా కచిబిచి లెక్కలతో వెటకారంగా మాట్లాడే బుగ్గన ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. జగన్ సోదరిగా చెప్పుకునే రోజాకు ఓడిపోగానే వేదాంతం గుర్తొచ్చింది. చంద్రబాబు లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించిన రోజా ప్రస్తుతం అడ్రస్ కూడా లేరు. సీనియర్లు కాదని మంత్రి పదవి కొట్టేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఇక వైసీపీ నేతల అహంకార ధోరణి కూడా ఆ పార్టీని కొంపముంచింది. వైసీపీ నేతల భాష ప్రజల్లో ఏహభావ్యాన్ని కలిగించింది. ప్రత్యర్థుల్ని శత్రువుల్లా చూడటం, బూతులు తిట్టడమే వైసీపీ నేతలకు తెలిసిన విద్యగా మారిపోయింది. బూతుల్లో ఆరితేరిన వారంతా ఓటమి పాలయ్యారు. అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, ఆర్కే రోజాతో పాటు తొలి రెండున్నరేళ్లు మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోరు తెరిస్తే బూతులే వచ్చేవి. విమర్శలకు కౌంటర్లుగా బూతులు లేనిది మాట్లాడేవాళ్లు కాదు. చివరకు అసెంబ్లీలోనూ అదే పనిచేశారు. వారి నోటి దూలే వారిని ఘోరంగా ఓడించింది. దీంతో ప్రజలకు మొహం కూడా చూపించలేక పరారయ్యారు. మరోవైపు కృష్ణా జిల్లా కన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్లకుండా పోలీసులు కొన్ని రోజుల కిందటే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే అంతకంటే ముందే ఆయన విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో గన్నవరం పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో వంశీ ముద్దాయిగా ఉన్నారు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ప్రభుత్వం. దీంతో ఆయన కూడా పరారీలోనే ఉన్నారు.